కుంభరాశి వారికి అన్ని విధాలుగా కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సన్నిహిత వర్గం, సహచర వర్గం, సంతానం, బంధువర్గం వాటిని మీరిచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడతారు. మిగిలిన వాళ్ళంతా చురుగ్గా వీళ్ళు దాన్ని ఉపయోగించుకోలేరు. ఏది ఏమైనప్పుడు కూడాను కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తుంది పండిత పుత్ర అన్నట ఒక సామెత ఉంది, అది మీకు మనసుకి అలా అనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మాట్లాడవలసిన విధానం ఏదైతే ఉందో ఆ మాట్లాడే విధానంలో దొల్లినటువంటి లోపాల కారణంగా మీ వాళ్ళు మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైన చర్చలు కానివ్వండి, లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపారపరంగా నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయేటటువంటి ఆర్డర్స్ గురించి, కుదిరినటువంటి ఒప్పందాల గురించి ఎవరి దగ్గర మాట్లాడరు. వివాహాది శుభకార్యాల విషయంలో గోప్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, మంచి సంబంధం కుదురుతుంది, మనస్సంతోషం కలుగుతుంది, మన స్టేటస్కి తగిన విధంగా గొప్ప సంబంధం కుదిరిందని సంతోషపడతారు. అదే కోణంలో మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాల మీద అందరి దృష్టి ఉంది, మనం జాగ్రత్తగా నడుచుకోవాలి అనే పద్ధతిలో ఉంటారు. తీసుకున్నటువంటి డబ్బుల కోసమని చెప్పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది, రావాల్సినటువంటి డబ్బులు మాత్రం రావు. ఈ డబ్బులిచ్చి విరోధం, పిల్లలిచ్చి విరోధం అన్నట్టుగా ఉంటుంది. అత్యవసరమైన పరిస్థితి, పిల్లవాడి ఫీజు కట్టాలి, వారం రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పని తీసుకున్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ వారం కాదు 10 వారాలు గడిచినా ఇవ్వరు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. మీరు మరోసో డబ్బులు తీసుకొని సర్దుబాటు చేస్తారు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇలాంటి వ్యక్తులతోటి మనం ఎన్నాళ్ళు కొనసాగలుగుతామనేటువంటి సందేహమే మీకు ప్రధానంగా మిగులుతుంది. ఈ రకమైనటువంటి వాతావరణంలో, ఈ రకమైనటువంటి సమాజంలో మనం మనగలవా? మన సున్నితమైన మనస్తత్వానికి మనం ఇవన్నీ కూడా ఎదుర్కోగలవా లేదా అని భారం భగవంతుడి మీద వేస్తారు. మీరైతే మీ చేతితో ఏ పాపం చేయడానికి ఇష్టపడరు, చేయరు కూడా. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కథలతోటి దీపారాధన, లక్ష్మీతామరవతులతోటి దీపారాధన, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతోటి ఆడావళి కుంకుమతోటి పూజ చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి కానీ మీరు కోరుకున్న అమ్మవారికి కానీ సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధన విషయాల్లో మేలు జరుగుతుంది, భర్తకు సంబంధించిన వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో మేలు జరుగుతుంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.